ఏసీబీ అట, ఏసీబీ విచారిస్తుంది. అసలు ఏసీబీ ఫుల్ ఫామ్ తెలుసా రేవంత్ రెడ్డికి? తెలుసా అనుకో, బ్యాగ్లతో దొరికినట్టు ఎందుకు తెలియదు. కానీ యాంటీ కరప్షన్ బ్యూరో. యాంటీ కరప్షన్ బ్యూరో ఎప్పుడు వాడాలండి? కరప్షన్కు యాంటీగా వాడాలి. ఇలా కరప్షన్ ఏడుంది, కాకరకాయ ఏడుంది. నేను అడుగుతున్నా చెప్పు, నువ్వు నాకు 55 కోట్లు పంపిన మాట వాస్తవం? దేనికి పంపినాం? రేసు ఉండాలి, హైదరాబాద్ ఉండాలి పంపినాం. మరి వాళ్ళకెళ్ళి నాకేమైనా నచ్చినాయా? నేనేమైనా దాచుకుంటున్నా? నీ ఎవరి మీద పెట్టాలండి దాని కేసు? హైదరాబాద్కు నష్టం కలిగించినందుకు రేవంత్ రెడ్డి మీద ఈ తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్నకు ఆయన నాయకత్వం వహిస్తున్న మున్సిపల్ శాఖ మీద పెట్టాలి. ఇచ్చిన కాంట్రాక్ట్ బ్రీచ్ నువ్వు చేసి పైసలు మిగతాయి కట్టక హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతీసి సిగ్గుచేటైన పనిచేసి ఇట్లాంటి చేస్తే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఉంటుందా అండి? గవర్నమెంట్ ఇస్ అ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్. ఒకడు పోయి ఒకడు వస్తాడు, రెడ్డి వచ్చే మొదలాడు అంటే కుదురుతుందా? కొత్త కొత్త మళ్ళీ మొదటికెళ్ళి మొదలు పెడతారు ఎవడన్నా? అంటే తెలివి తక్కువ నిర్ణయం నువ్వు చేసి. నేను అందుకే అంటున్నా, ఇక కేసులు పెట్టాల్సి వస్తే నేను అడుగుతున్నా, మరి కామన్వెల్త్ చూసినాం అట్లా ఏమైనా కరప్షన్ జరిగిందా? 114 రెట్లు పెరిగిందా? ఏమన్నా పెట్టుబడికి అనుకోడు కానీ ఫుల్లా చెప్తున్నా. ఎస్ వీ డిసైడెడ్ యాజ్ అ గవర్నమెంట్. నేను HMDA వైస్ చైర్మన్, మున్సిపల్ మినిస్టర్. ఐఎమ్ ద కాంపిటెంట్ అథారిటీ టు టేక్ అ డెసిషన్. ఐ ఇన్ఫార్మ్ మై చీఫ్ మినిస్టర్ ఇస్ ద చైర్మన్ ఆఫ్ HMD. ఐ ఇన్స్ట్రక్టెడ్ మై కమిషనర్ అండ్ సెక్రటరీ. ఇక ఇంగ్లండ్ దాచితందుకు ఏమన్నా నాకు అర్థం కాదు. ఫైల్ సంతకం పెట్టినా, పంపించినా, డబ్బులు పంపించినాం, హైదరాబాద్ని మళ్ళీ సర్క్యూట్లో పెట్టించినాం, తప్పెట్లయితుందండి? దాంతోపాటు నేను అడుగుతా ఉన్నా, చాలా విచిత్రం,